గుంటూరు జిల్లాలో కల్తీ ఎరువులు విత్తనాల పురుగు మందులు నిరోధానికి తమ వంతు సహకారం అందిస్తామని గుంటూరు జిల్లా ఎరువులు పురుగు మందుల డీలర్ల సంఘం ప్రకటించింది. ఈ రోజు గుంటూరులో జరిగిన సంఘం సమావేశ వివరాలను అధ్యక్షుడు వివి నాగిరెడ్డి వివరించారు. ఇటీవల పతిపాడులో వెలుగుచూసిన కల్తీ పురుగు మందుల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులకు దీనిపై వినతి పత్రాన్ని అందించామని ఆయన చెప్పారు. కల్తీ ఉత్పత్తులతో రైతులను నష్టపరచడం సమంజసం కాదన్నారు. దీంట్లో కారకులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు కాసుల వెంకటేశ్వరరావు, బి సంజీవరెడ్డి, రోషయ్య, సిహెచ్వికే రవికుమార్, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటిని అందించాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని నకిలీలు రావడం జరుగుతున్నాయి. దాన్ని మొన్న పత్తిపాడులో చూసుకున్నట్లయితే కనుక ఒక రెండు మూడు కంపెనీలు కూడా ప్రొడక్ట్స్ నకిలీ రావడం జరిగింది. అది రైతులకి మంచిది కాదు. దాన్ని పూర్తిగా మా అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మా సభ్యులతో పాటు మనలో కొంతమంది ఉన్నతాధికారులకు అందించే వాటిని పట్టించడం కూడా వారిని పట్టించడం జరిగింది. దానికి పత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కూడా అయింది. మేము కోరుకునేది ఏంటంటే మన కలెక్టర్ గారికి వీడియో ఇచ్చాము ఒక లెటరు, నిన్న ఎస్పీ గారికి కూడా ఇచ్చాము. దీంట్లో ఎటువంటి ఎవరి పాత్ర ఉన్నా కూడా, ఏమిందో మా వైపు నుంచి కూడా ఉన్నా కూడా, ఎవరైనా మా డీలర్లో కూడా తగినటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని అభ్యర్థిస్తున్నాం. నాణ్యమైనటువంటి